సీఎం కేసీఆర్ భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లతో కలిసి సంతోష్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సంతోష్ చిత్రపటానికి పువ్వులు చల్లి అంజలి కట్టించారు అనంతరం సంతోష్ సతీమణి సంతోషి తల్లిదండ్రులు మంజుల ఉపేందర్ సోదరి శృతులను ఓదార్చారు సంతోష్ పిల్లలు అభిజ్ఞ అనురుద్ తేజ్రతో మాట్లాడారు దేశ రక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు సంతోష్ మరణం నన్ను ఎంతగానో కలిచివేసిందని ముఖ్యమంత్రి అన్నారు ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటుందని అని హామీ ఇచ్చారు సంతోష్ భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 600 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్ భార్యకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు అంతేకాకుండా సంతోష్ కుటుంబానికి ఆర్థిక సాయంగా సంతోష్ భార్యకు 4 కోట్లు తల్లిదండ్రులకు 1 కోటి రూపాయల చెక్కును కూడా ముఖ్యమంత్రి అందించడం జరిగింది సంతోష్ కుటుంబానికి హామీ సంతోష్ కుటుంబానికి ఏమి అవసరం ఉన్నా తమను సంప్రదించాలని వారి కుటుంబ బాగోగులు చూసుకోవాలని జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు।